తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయలిన్ పట్ల ఆకర్షితులై నేర్చుకున్నారు. శ్రీ సంజీవరాయ శర్మ తొలిసారి 1928లో గణిత అవధానం నిర్వహించారు. అప్పటి నుండి 1995 వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించి 6000 ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే. సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కానీ ఈ విషయంలో సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది.